అందరికీ నమస్కారం మిత్రులారా ఏపీపీఎస్సీ గ్రూప్ ఫోర్ రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం గురూజీ క్లాసెస్ యాప్లో తెలుగుకు సంబంధించి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం వ్యాకరణాన్ని అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతోంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోగలరని మరీ మరీ కోరుతున్నాం నచ్చిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయగలరని మరీ మరీ కోరుతున్నాము ఇట్లు మీ గురూజీ అందరికీ నమస్కారం మిత్రులారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి తెలుగు మోడల్ పేపర్ను ఇవ్వడం జరుగుతుంది మీరందరూ తెలుగులో 10th క్లాస్ వరకు జనరల్ తెలుగు అని అన్నాడు కాబట్టి తెలుగుకు సంబంధించినటువంటి మొత్తం సందులు కానివ్వండి సమాసాలు అలంకారాలు ఛందస్సు అవే కాకుండా భాషకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మనము చర్చించుకుందాం అదేవిధంగా మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్రతిరోజు పెడుతూ ఉంటాం వీటిని అన్నింటినీ చూసుకొని బాగా నేర్చుకుని మీరు విజయం సాధించాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు మనము మోడల్ పేపర్ 1 చూడండి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేది ఏమిటి ఇది ఏ జాతీయము బి సామెత సి పలుకుబడి డి పదబంధం అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేది వినే ఉంటారు కదా అంటే రైతులు గనక పండించినటువంటి పంటను అమ్మబోతే అడవి అంటే అడవిలో ఎవరు ఉండరు కదా ఎవరు కొనుక్కోరు అని లెక్క అదే రైతు కొనాల్సి వచ్చిందనుకోండి విత్తనాలు కానివ్వండి ఎరువులు మందులు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి వీటిని కొనడానికి పోతే కొరివి అంటే కొరివి అంటే నిప్పు నిప్పు మనము అంటుకుంటే కాలుతుంది కదా ఇలాంటి సామెతను మనము వినే ఉంటాం ఇది ఒక సామెత అన్నమాట జవాబు ఏది జవాబు 2 సామెత చూసారా ఆన్సరు ఇది ఆన్సరు ఇప్పుడు 2వ ప్రశ్నకు వెళ్దామా చూడండి కుశమును కోయడం చాలా కష్టం కుశమును కోయడం చాలా కష్టం ఇక్కడ గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి కుశము అనేదానికి గీత గీసింటారు కుశము అనేది దర్భ ధర ధరణి వసుధ అని 4 జవాబులు ఇచ్చారు ఇందులో దర్భ అనేది సరైన సమాధానం అన్నమాట కుశమును కోయడం చాలా కష్టం అంటే దర్భ అనేది తెలుసు కదా పౌరోహిత్యం చేసినటువంటి వారు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానివ్వండి శుభకార్యాలు చేసేటప్పుడు కానివ్వండి ఆ దర్భను తీసుకుని వచ్చి దాన్ని ఉంచుకొని పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తుంటారు ఆ దర్భ అనేది చాలా గట్టిగా ఉంటుంది కోయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి కుశమును కోయడం చాలా కష్టం అని చెప్పబడింది అన్నమాట అర్థమైందా పిల్లలు మరి 3వ ప్రశ్న చూద్దామా 3వ ప్రశ్న శైలపుత్రి పార్వతి గీత గీసిన పదానికి నానా అర్థాలు రాయండి అని ఇచ్చారు శైలపుత్రి ఇక్కడ శైల అనేదానికి గీత గీశారు కాబట్టి దానికి నానా అర్థాలు రాయాలి నానా అర్థాలు అంటే తెలుసు కదా ఒక పదానికి వేరువేరు అర్థాలు కలిగిన పదాలను నానా అర్థాలు అంటారు ఇక్కడ చూడండి జవాబు ఏ కొండ గిరి బి కొండ ఆనకట్ట సి రసాంజనం రసం డి సాంబ్రాణి ఫన్నీద ఇక్కడ మొదటిది చూడండి కొండాగిరి చూస్తేనే ఇదే సరైన సమాధానం అనిపిస్తుంది కదా కానీ కొండాగిరి అనేది ఈ 2 నానా అర్థాలు కాదు కొండ అనేదానికి శైలము అనేదానికి ఇవి పర్యాయ పదాలు అంటే పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలు మనకు కావాల్సింది సమానార్థక పదాలు కాదు నానా అర్థాలు అంటే వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కాబట్టి బి సరైన సమాధానం కొండ శైలము అంటే కొండ ఆనకట్ట అర్థమైంది కదా కార్యం ఘనంగా ఉంది కార్యం ఘనంగా ఉంది ఇక్కడ ఘనంగా అనేది గీత గీచిన పదం ఘనంగా అంటే దానికి పర్యాయ పదాలు గుర్తించండి ఘనంగా అంటే చూడండి ఏ డంక దాపు బి గొప్ప శ్రేష్టం
సి ఆనందం శ్రేష్టం డి గొప్ప ఘనాసారమంది ఘనంగా అనే పదానికి పర్యాయ పదాలు అంటే వివిధ రకాల అర్థాలు వచ్చేటటువంటి గొప్ప శ్రేష్టం అనేది సరైన సమాధానం. మరొక ప్రశ్నకు వెళ్దామా? ప్రశ్న 5, కావ్యం అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. కావ్యం అనే పదానికి వికృతి పదం అన్నమాట. ఏ కావ్యము, బి కబ్బము, సి కర్జము, డి పద్యము. ఇందులో సరైన సమాధానం ఏదంటే కావ్యము ప్రకృతి అయితే కబ్బము అనేది వికృతి పదం అన్నమాట. మరి ప్రకృతులు వికృతుల గురించి మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో మీకు ప్రకృతులు అంటే ఏమి, వికృతులు అంటే ఏమి, అవి ఎలా వస్తాయి అనేటి క్షుణ్ణంగా వివరించడం జరిగింది, మీరు అందులో చూసుకోగలరు. తర్వాత 6, క్రింది వాణిలో అనునాశికమును గుర్తింపుము. అనునాశికము, అనునాశికము అంటే నాశికము అంటే ముక్కు, అనునాశికము అంటే ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కానీ పదాలు కానీ అన్నమాట. ఇక్కడ ఏ డ, బి ణ, సి య, డి త. ఇక్కడ చూడండి, ముక్కు సహాయంతో పలికే అక్షరాల్లో ఇక్కడ బి అనేది సరైన సమాధానం. న ణ అనేటప్పుడు ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి అది అనునాశికము. మరొక ప్రశ్న చూద్దామా? చూడండి, కస్తూరి, కస్తూరి అట చూడ కాంతి నల్లగా నుండు అనేది పద్యపాదం అన్నమాట. కస్తూరి నట చూడ కాంతి నల్లగా యుండు, కొరికి చూడనోరు చురుకు మననో అనే పద్యంలో ఉంది. కస్తూరి అనే పదానికి ఇక్కడ మనకు వికృతి పదం రాయాలి. ఏ కసూరి, బి కస్తూరి, సి కస్తి, డి కసిరి. కస్తూరి అనే పదము ప్రకృతి అయితే కస్తూరి అనేది వికృతి పదం, అది డి సరైన అన్నమాట. సరైన సమాధానం ఏది? డి. చూడండి, అది సరైన సమాధానం. తర్వాత 8వ ప్రశ్న, ద్రుత ప్రకృతికం అంటే ఏమిటి? ద్రుత ప్రకృతికం అంటే ఏ నకారం చివర ఉన్నది, న్ చివర ఉన్నది, ను కారం చివర ఉన్నది, డి పైవన్నీయు అనింది. ద్రుత ప్రకృతికం అంటే ఏమంటే నకారము చివర ఉన్నటువంటి పదాలను ద్రుత ప్రకృతికాలు అంటారు. నకారాన్ని ద్రుతం అంటారు, నకారము కలిగినటువంటి పదాలను ద్రుత ప్రకృతికాలు అంటారు. అంటే ఇక్కడ నకారం అనేది ద్రుతం అన్నమాట. ఇక్కడ ద్రుత ప్రకృతికం అన్నారు, ఈ నకారాన్నే ద్రుతము అని అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ పైవన్నీయు కూడా సరైన సమాధానమే. అర్థమైందా? మరొక ప్రశ్న చూడండి, 9, ఈ క్రింది వాటిలో ఔపవిభక్తులు ఏవి? ఏ ఈ టి ఉ, బి ఈ తి య, సి ఈ టి తి, డి ఈ ఉ అ. వీటిలో ఔపవిభక్తులు, ఔపవిభక్తులు అనేటివి ఏంటివంటే ఈ టి తి అనేటివి ఔపవిభక్తులు అన్నమాట. ఒక నామవాచకానికి ఈ కానీ టి కానీ తి చేరితే ఏర్పడతాయి అవి. కన్ను ప్లస్ టి కంటి, ఏరు ప్లస్ టి ఏటి, ఇలా ఏర్పడతాయి కాబట్టి వీటిని ఔపవిభక్తులు అంటారు. ఔపవిభక్తుల గురించి కూడా మనము గురూజీ తెలుగు క్లాసెస్లో వీడియో చేశాము, దాన్ని చూసి మరింత క్షుణ్ణంగా విపులంగా అర్థం చేసుకోగలరు. మరొక ప్రశ్నకు వెళ్దామా? చూడండి, ప్రశ్న నెంబర్ 10, వసుధ ప్లస్ ఏక, దీనిలో వచ్చు సంధి కార్యం ఏది? వసుధ ప్లస్ ఏక, దీనిలో వచ్చు సంధి కార్యం ఏది? ఏ గుణసంధి, బి వృద్ధిసంధి, సి అత్వసంధి, డి ఉత్వసంధి. వసుధ ప్లస్ ఏక ఏమవుతుంది? వసుధైక అవుతుంది. వసుధ ప్లస్ ఏక వసుధైక, ఇది వృద్ధిసంధి అన్నమాట. జవాబు వృద్ధిసంధి. ఎందుకంటే ఇక్కడ వసుధ అనేది పూర్వపదము, ఏక అనేది పరపదం. వృద్ధిసంధికి సూత్రం ఏం చెప్పుకున్నాము? అకారమునకు ఏ ఐలు పరంబైతే ఐకారము, ఓ ఔలు పరంబైతే ఔకారము ఆదేశంబగు అని.
ఇక్కడ పూర్వపదములో దాలో ఆ ఉంది, అకారమునకు ఏ ఏ అనేది పరమైతాంది కాబట్టి ఇక్కడ వసుధైక ఐకారం వస్తుంది కాబట్టి ఇది వృద్ధిసంధి. వృద్ధిసంధి గురించి మనము వీడియో చేశాము, మన యొక్క యాప్లో కూడా ఉన్నాయి, దయచేసి చూసుకోగలరు. ప్రశ్న 10 చూడండి. అయ్యలనాగ ఎవతే అని ప్రశ్నించాడు, గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అనింది. అయ్యలనాగ అనేదానికి గీత గీశారు. అయ్యలనాగ అనేదాన్ని ఎలా విడదీయాలి చూడండి. ఆ ప్లస్ ఎలనాగ బి, అయ్యల ప్లస్ నాగ సి, అయ్యే ప్లస్ లగ లనాగ డి, ఆ ఈ ప్లస్ ఎలనాగ. ఇక్కడ ఐ ఎలనాగ అనేది త్రికసంధికి సంబంధించినటువంటి సంధి పదం అన్నమాట. అచ్చోట ఇచ్చోట ఎచ్చోట అత్తరి ఇత్తరి ఎత్తరి ఇలాంటివన్నీ కూడా త్రికసంధికి సంబంధించినవి. వీటిని విడదీసేటప్పుడు మొదట ఆ ప్లస్ ఎలనాగ అని విడదీయడం సరైంది. అది ఏ అనమాట జవాబు, ఆ ప్లస్ ఎలనాగ ఐ ఎలనాగ. ఇది త్రికసంధికి సంబంధించినటువంటిది. మరొక ప్రశ్న చూద్దామా చూడండి. ప్రశ్న నెంబరు 12. గొడ్ల డొక్కలు సమాసము పేరు. గొడ్ల డొక్కలు అనేది ఏ సమాసము అని మనము ఒక సమాస పదాన్ని కనుక వ్యుత్పత్త్యర్థము రాస్తే అందులో వచ్చేదాన్ని బట్టి మనము ఏ సమాసమో నిర్ణయిస్తాం. ఏ గొడ్ల డొక్కలు అనేది రూపక సమాసము, బి షష్ఠీ తత్పురుష సమాసము, సి తృతీయ తత్పురుష సమాసము, డి ద్వంద్వ సమాసము అని ఇచ్చారు. ఇక్కడ గొడ్ల డొక్కలు అంటే గొడ్ల యొక్క డొక్కలు. గొడ్లు అంటే తెలుసు కదా పశువులు, డొక్కలు అంటే ఈ పొట్ట భాగం అనుకోండి. గొడ్ల యొక్క డొక్కలు, గొడ్ల డొక్కలు లోనికి వెళ్ళిపోయాయి గడ్డి లేక. అంటే ఎన్ని రోజులైనా ఆహారం లేదనుకోండి ఆ పశువులకైనా మనుషులకైనా డొక్కలు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి. గొడ్ల డొక్కలు అంటే గొడ్ల యొక్క డొక్కలు. ఇక్కడ యొక్క అనే విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము. జవాబు అనేది షష్ఠీ తత్పురుష సమాసము, ఇది బి అన్నమాట జవాబు. ఇప్పుడు 13 చూడండి. కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది, ఇది ఏ రకమైన వాక్యం? కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది, ఇది ఏ రకమైన వాక్యం? ఏ శత్రార్థక వాక్యం, బి ఛేదార్థక వాక్యం, సి అనుమర్థ్యర్థక వాక్యం, డి పైవేవీ కాదు అనుంది. ఇక్కడ కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది, కష్టపడి పని చేయకపోతే రాదు కదా. అంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉందన్నమాట కదా. ఈ విధంగా ఈ పని చేస్తే ఫలితం ఈ విధంగా ఉంటుంది, బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, తొందరగా వస్తే సినిమాకు వెళ్దాము, వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి, ఇలా ఒక కార్యము జరిగితే కార్యకారణ సంబంధం కలిగినటువంటివి కాబట్టి ఇలాంటి వాక్యాలను మనము ఏమంటామంటే ఛేదార్థక వాక్యాలు అంటాము. ఏమంటాము అది బి సరైనదా, సరైనటువంటి జవాబు బి. ఎందుకంటే పని చేస్తే వస్తే ఇస్తే ఈ విధంగా తే అయితే ఇతే ఇలాంటి పదాలతో వచ్చే కార్యకారణ సంబంధం కలిగినటువంటి వాక్యాలను మనం ఏమంటామంటే ఛేదార్థక వాక్యాలు అంటాం. మరొక ప్రశ్న చూద్దాం. నీ ఆత్మ అను పదమును ఘన విభజన చేయగా. నీ ఆత్మ అనేది ఘన విభజన చేస్తే ఏమొస్తుంది? నీ, ఇక్కడ రాస్తాను చూడండి, నీ యాత్మ ఈ విధంగా వస్తుంది. నీ ఆత్మ గురువు, గురువు లఘువు అంటే యువ మాదిరిగా ఉండేది గురువు, ఒకటి మాదిరి ఉండేది లఘువు అనమాట. గురువు గురువు లఘువు వస్తే అది ఏ గణము? తగణం అనమాట. గురువు గురువు లఘువు వస్తే తగణం. ఎందుకు? యమాతారాజ బాణసలగం అనేది కనుక తీసుకున్నట్లయితే తా రా జ ఆ మూడక్షరాలు తీసుకుంటే గురువు గురువు లఘువు వస్తాయి కాబట్టి నీయాత్మ. త్మ అనేది ద్విత్వాక్షరం,
దానికి ముందర ఉండేది గురువు అవుతుంది. అట్లా కాకుండా కూడా యాక దీర్ఘం ఉంది కాబట్టి అది కూడా గురువు అవుతుంది. తాకున్నటువంటి ఆ ఒత్తు ముందక్షరానికి వెళ్తుంది కాబట్టి తా లఘువు అవుతుంది అన్నమాట. నీ ఆత్మ అనేది తగనం. మరొక ప్రశ్న చూద్దామా చూడండి. ఆయన మాట కఠినమైనా మనసు వెన్నా, దీంట్లో అలంకారం ఏది అన్నాడు. చూసారా, ఆయన మాట కఠినమైనా మనసు వెన్నా, ఇందులో ఏ అలంకారం ఉంది? ఏ వృత్యానుప్రాస అలంకారము, బి చేకానుప్రాస అలంకారము, సి రూపక అలంకారము, డి దృష్టాంత అలంకారమని. ఇక్కడ మనసు వెన్న అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే మనసును వెన్నతో పోల్చడం జరిగింది. మనసు యొక్క లక్షణం వేరు, వెన్న యొక్క లక్షణం వేరు. అయినా కూడా మనసు వెన్నలాగా ఉంటుందని ఇక్కడ వెన్నతో పోలుస్తున్నారు కాబట్టి వెన్న యొక్క లక్షణాన్ని మనసుకు ఆపాదిస్తున్నాం కాబట్టి మనసుకు వెన్నకు తేడా లేదు అనే విధంగా చెబుతున్నాం కాబట్టి దీన్ని రూపక అలంకారం అంటారు. అంటే రూపక అలంకారం అంటే ఏమంటే ఉపమాన ఉపమేయాలకు అభేదము తెలుపుట, అంటే భేదము లేదు అన్నటువంటి తెలిపేది ఉపమా, ఇది రూపక అలంకారము. దీని గురించి మనం వీడియో చేశాము, దాంట్లో కూడా మీరు సందేహం ఉంటే చక్కగా విని అర్థం చేసుకోగలరు. మరొక ప్రశ్న చూడండి. దివంగతులగు పరమపదించు శివైక్యం చెందు ఈ పదాల్లో జరిగిన అర్థ విపరిణామం ఏది? అర్థ విపరిణామం కూడా మనము, అర్థ విపరిణామం గురించి కూడా మనం చక్కగా వీడియోలు చాలా చేశాము. ఇందులో అర్థ గౌరవం అంటే ఏమి, సభ్యోక్తి అంటే ఏమి, అర్థ సంకోచం అంటే ఏమి, అర్థాపకర్ష అంటే ఏమి, ఇలా అనేక పదాల గురించి భాషను గురించి తెలియజేసినప్పుడు మనము వీడియోలు చేశాము. వాటిని చక్కగా వినియోగించుకోగలరు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోలన్నీ వస్తాయి, చూడొచ్చు. ఇప్పుడు చూడండి, దివంగతులకు పరమపదించు శివైక్యం చెందు ఇలాంటి పదాలు ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు చనిపోయాడు, అతడు చచ్చిపోయాడు, అతని ప్రాణం పోయింది ఇలాంటి మాటలు 10 మందిలో చెబితే అది అంత సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి, వినడానికి చక్కగా ఉండదు కాబట్టి అటువంటి సందర్భంలో దివంగతులయ్యారు, పరమపదించారు, శివైక్యం చెందారు అనే పదాలు ఉపయోగించడం వలన అది గౌరవంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఉపయోగించారు. మరి అలా ఉపయోగించడానికి ఒక పదం ఉంది, దాన్నే సభ్యోక్తి అంటారు. అంటే సభా సమయంలో 10 మంది చేరిన చోట మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి అని తెలియజేసేదే ఈ సభ్యోక్తి. జవాబు వచ్చి సభ్యోక్తి అనేది సరైన సమాధానం. మరొక ప్రశ్న చూద్దామా. ఫ్లించింగ్ బ్లెంచ్ అనగానేమి? మనకు ఈ ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్ ఎగ్జామ్లోనే కానివ్వండి, తెలుగు పదాలు ఇచ్చి ఇంగ్లీష్లోనికి రాయమంటారు, ఆంగ్ల పదాలు ఇచ్చి తెలుగులోనికి రాయమంటారు. అదేవిధంగా ఇంకా కొన్ని 4 వాక్యాలు ఇచ్చి వాటిని సరైన క్రమంలో రాయమంటారు. ఒక చిన్న గద్యం ఇచ్చి అందులో గీత గీచిన పదాల గురించి కానివ్వండి, అర్థాలు కానివ్వండి, వ్యతిరేక పదాలు కానివ్వండి, ఏదైనా కానీ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫ్లించింగ్ బ్లెంచ్ అనగానేమి? ఏ సంకోచించు, బి వ్యాకోచించు, సి జీవితకాలం, డి పైవేవీ కాదు. ఫ్లించింగ్ బ్లెంచ్ అంటే ఏమంటే ఎవరినైనా మనము పెద్దవారిని ఏదైనా ఒక విషయం అడగడానికి సంకోచిస్తాం, అంటే జంకుతామన్నమాట. ఆ విధమైనటువంటి భావననే ఆంగ్లంలో ఫ్లించింగ్ బ్లెంచ్ అంటారు. అంటే సంకోచించి మాట్లాడడం, మాట్లాడడానికి సంకోచించడం అనేది ఇక్కడ సరైన సమాధానం. సంకోచించు అనేదానికే ఫ్లించింగ్ బ్లెంచ్ అని అర్థం. తర్వాత 18 చూడండి. పుట్టను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఏ యాంట్హిల్, బి డ్వెల్, సి కెన్నెల్, డి నైట్. పుట్ట అంటే తెలుసు కదా, మామూలుగా పల్లెటూరు నుండి వచ్చినటువంటి వారికి పుట్ట గురించి బాగా తెలుస్తుంది. మనము ఒక పద్యంలో కూడా చెప్పుకుంటాం, పుట్టలో అన్న చెదలు పుట్టదా గిట్టదా అని. ఈ పుట్టలను చెదలు పెడతాయి, కానీ దాన్ని పేరు ఏమంటామంటే యాంట్ హిల్ అంటాము. ఏమంటాము? యాంట్ హిల్. యాంట్ హిల్ అంటే పుట్ట.
అర్థమైందే? మరొక ప్రశ్న చూద్దామా. సూర్యుడు తూర్పున ఉదయించును, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇలాంటి వాక్యాలు ఏ కాలాన్ని తెలియజేస్తుంది? వర్తమాన కాలం, బి భవిష్యత్ కాలం, సి తద్ధర్మకాలం, డి భూతకాలం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, నీరు ఎప్పుడు పల్లమునకే ప్రవహిస్తుంది. ఇలా యూనివర్సల్ ట్రూత్స్ కానివ్వండి, రోజు జరిగే పనులను కానివ్వండి, మనము తెలియజేసేటప్పుడు ఏ కాలాన్ని ఉపయోగిస్తామంటే తద్ధర్మ కాలాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ జవాబు అనేది తద్ధర్మకాలం. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం మాత్రం జరుగుతున్నటువంటిది, భవిష్యత్ కాలం అంటే భవిష్యత్తులో మాత్రం జరిగేది, భూతకాలం అంటే గతంలో జరిగినటువంటిది, మరి తద్ధర్మకాలం అంటే ప్రతిరోజు జరిగేది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మేఘాల నుండి వర్షం పడుతుంది, సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనకు తద్ధర్మకాలాన్ని తెలియజేస్తాయి. అర్థమైందా పిల్లలు? మరొక ప్రశ్న చూద్దామా, చూడండి. 20 నకారం, నకారం అనేది ఏది? ఔపవిభక్తికమా, ద్రుతమా, కలల, తశ్చమమా? నకారం అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, నకారం అంటే నాకు సంబంధించినటువంటి అక్షరాన్ని ఏమంటామంటే ద్రుతము అంటారు. నకారముతో కలిగినటువంటి పదాన్ని ద్రుత ప్రకృతికం అంటే నకారాన్ని ద్రుతం అంటారు. ఇక్కడ జవాబు బి అనమాట, జవాబు ఏది? బి. ఇప్పుడు ప్రశ్న 21, గంపెడు చెట్లల్ల కర్రెద్దు రంకేసే, గంపెడు చెట్లల్ల కర్రెద్దు రంకేసే అంటే గంపెడు చెట్లు అంటే గుంపు చెట్లు అనమాట, గుంపుగా ఉన్నటువంటి చెట్లలో కర్రెద్దు రంకేసే, ఇది ఒక పొడుపు కథ. మన తెలుగులో పొడుపు కథలు, సామెతలు, తర్వాత ఈ పదబంధాలు, జాతీయాలు ఇలాంటివన్నీ భాషకు కొత్తదనాన్ని, భాషకు అందాన్ని అందిస్తాయి. అలాంటి వాక్యాలు కానివ్వండి, పదాలు కానివ్వండి, మనం వాడినప్పుడు భాష అనేది వినడానికి ఇంపుగా ఉంటుంది. చూసారా, గంపెడు చెట్లల్ల కర్రెద్దు రంకేసే ఈ పొడుపు కథకు అర్థమేమంటే, సరైన సమాధానం ఏమంటే, కత్తి, గుణపం, గొడ్డలి, కర్ర. ఇక్కడ సి సరైన సమాధానం, గొడ్డలి. అంటే గుబురుగా ఉన్నటువంటి చెట్లలో ఎవరైనా గొడ్డలు తీసుకుని వెళ్ళి చెట్లను నరికేటప్పుడు ఆ శబ్దం వస్తుందన్నమాట, దాన్ని ఈ విధంగా చెప్తుంటారు. గుంపెడు చెట్లల్లో లేదంటే గంపెడు చెట్లల్లో కర్రెద్దు రంక వేసే అంటే రంక వేసినప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దంతో ఈ గొడ్డలితో నరికినప్పుడు వచ్చే శబ్దాన్ని పోల్చడం జరిగింది ఇక్కడ. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా, చూడండి. స్వభాష స్వగృహం వంటిది, స్వభాష స్వగృహం వంటిది అని ఎవరన్నారు? స్వభాష స్వగృహం వంటిది అని, స్వభాష అంటేనే మనకు గుర్తు రావాల్సింది గిడుగు రామమూర్తి గారు. ఎందుకంటే గిడుగు రామమూర్తి గారు వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టాడు, మన భాషకు ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి. కాబట్టి జవాబు గిడుగు రామమూర్తి అన్నమాట. మరొక ప్రశ్న చూడండి, పీఠిక అంటే ఏమిటి? పీఠిక అంటే ఏ, గ్రంథానికి మొదట్లో రాసే కవి చరిత్ర, బి గ్రంథానికి మొదట్లో రాసే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలపడం, రాసే అంశం, సి గ్రంథానికి మొదట్లో పాఠకుల అభిప్రాయాలు తెలుపుతూ రాసే అంశం, డి ఏదీ కాదు. పీఠిక అంటే ఏదైనా ఒక రచన రాస్తే ఆ రచనకు, ఆ గ్రంథానికి మొట్టమొదట దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుపుతూ రాసే అంశం. సరైన సమాధానం బి అన్నమాట. పీఠిక అంటే ఏమి, గ్రంథానికి మొదట్లో దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుపుతూ రాసే అంశము అని అర్థం. మరొక ప్రశ్న చూద్దామా, చూడండి. శృతి సంగీతము విని ఆనందించింది, శృతి సంగీతము విని
ఆనందించింది. ఇది ఏ రకము వాక్యమో తెలపండి, గుర్తించండి. శృతి అనే అమ్మాయి సంగీతం విని ఆనందించిందంట. ఇక్కడ ఏ శత్రార్థకం, బి క్వార్థం, సి ఛేదార్థకం, డి అప్యర్థకం. శృతి ఏం చేసింది? సంగీతం వినింది, తర్వాత ఆనందించింది. ఇందులో రెండు పనులను తెచ్చేసింది అన్నమాట. సంగీతం వినడం అయింది, ఆనందించడం అయింది. రెండు పనులు జరిగిపోయాయి. అంటే ఇది భూతకాలంలో జరిగింది. భూతకాలంలో రెండు పనులు జరిగినట్లున్నాయి. ఒకటి అసమాపక క్రియాపదం, విని, చేసి, చూసి, తిని, ఇలాంటివి అసమాపక క్రియాపదాలు. కాబట్టి ఒక అసమాపక క్రియ ఉంది, ఆనందించింది అనే ప్రధాన క్రియ ఉంది. పూర్తి అర్థాన్నిచ్చే క్రియలు ప్రధాన క్రియలు, పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి క్రియలు అసమాపక క్రియలు. శృతి సంగీతం విని తర్వాత ఏం చేసిందో మనకు తెలియదు, ఆనందించింది అంటేనే వాక్యం పూర్తయితుంది. ఇక్కడ ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ భూతకాలంలో ఉంటే, అంటే భూతకాలక అసమాపక క్రియాపదం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్వార్థం అంటాము. జవాబు వచ్చి బి అన్నమాట. క్వార్థం అనేది సరైన సమాధానం. ఇప్పుడు చివరి ప్రశ్న చూడండి. రాముడు అన్న పదంలో, చూడండి, రాముడు అన్న పదంలో ఉపదను గుర్తించండి. ఉపద, ఇక్కడ ఉపద అనేది మనం తెలుసుకోవాలి. జి ఏ ఉ, బి డ్, సి మ్, డి ము. ఉపద అంటే ఏమిటంటే ఒక పదములో తుది వర్ణమునకు ముందున్నటువంటి వర్ణాన్ని ఉపద అంటారు. ఏదైనా ఒక పదము తీసుకుంటే తుది వర్ణం ఏదుందో చూసి దానికంటే ముందున్నటువంటి వర్ణాన్ని ఉపద అంటారు. ఇప్పుడు రాముడు అనే పదములో చివరక్షరం ఏది? డు. చివరక్షరము డు. డు ఎలా ఏర్పడింది? డ్ ప్లస్ ఉ కలిపితే డు అవుతుంది కదా. కాబట్టి చివర ఉండేది డు, డు అనే అక్షరము డు ప్లస్ ఉ అవుతుంది. అప్పుడు చివర ఉండేది ఉ అవుతుంది. ఉ కంటే ముందుండేది డ్. ఈ డ్ అనేది ఇక్కడ ఉపద. ఉపద అంటే ఇది అర్థమైంది కదా. ఈ ఉపద గురించి ఇక్కడ మనం ఒక వీడియో చేశాము, అందులో చక్కగా క్లారిఫికేషన్ ఉంది, దయచేసి చూసుకోగలరు. అభ్యర్థులారా, మీకు కావాల్సినటువంటి సమస్త సమాచారం, జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి సందులు కానివ్వండి, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, అర్థ విపరిణామంతో పాటు వాక్యాలు, క్రియలు, ప్రతి ఒక్కటి జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి సమస్త విషయాలు మనము గురూజీ క్లాసెస్ తెలుగు యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోగలరని మరీ మరీ ఆశిస్తున్నాను. ఇలాంటి మనకు కావలసినటువంటి మోడల్ పేపర్స్ మరిన్ని చెప్పుకుందాం. సర్వేజన సుఖినోభవంతు. నమస్తే.